బంగ్లాదేశ్ రావణ కాష్టంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై బంగ్లా భగ్గుమంటోంది. దీంతో ఆ దేశం అగ్నిగుండంలా మారింది. చివరికి ప్రధాని షేక్ హసీనా రాజీనామా వరకు వ్యవహారం వెళ్ళింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరిలో మొదలవుతున్న ప్రశ్న ఒక్కటే, ఇన్ని రోజులు ఆగిన అల్లర్లు, ఆందోళనలు ఆదివారం మరోసారి జరగడానికి గల కారణమేమిటి అని. మరి దీనికి కారణమేంటి? ప్రధాని హసీనాను సైతం షేక్ చేసిన కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై రాజుకున్న నిప్పు చినికి చినికి కార్చిచ్చులా మారుతోంది. ఈ పరిణామాలతో 15 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న షేక్ హసీనా సైతం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అంటే ఆమెపై ఏ స్థాయిలో తిరుగుబాటు ఉద్యమం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం చెలరేగిన అల్లర్లలో 100 మందికి పైగా చనిపోయారు. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన హింసలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాంతి భద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్లైన్ విధించింది. సైన్యం ఇచ్చిన 45 నిమిషాల డెడ్లైన్ లోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆఫీసులోకి ఆందోళనకారులు ప్రవేశించారు. దేశంలో పరిస్థితులు మరింత క్లిష్టతరంగా ఉండడంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం దేశం విడిచి విదేశాలకు పరారయ్యారు. ఈ క్రమంలో ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లభించడం లేదు. దీంతో ఆర్మీ సైతం చేతులెత్తేసింది. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించడంతో జూలైలో విద్యార్థులు రోడెక్కారు. అప్పుడు ఆ ఆందోళన రాజధాని ఢాకా నగరానికే పరిమితమైంది. కానీ ప్రభుత్వం వారిపై కఠినంగా వ్యవహరించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఆందోళనలు ఉధృత రూపంలో జరుగుతున్నాయి. ఢాకా సహా ఇతర ప్రాంతాలకు ఆందోళనలు పాకాయి. ఎక్కడ చూసినా దారి దిగ్బంధనం, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, కర్రలు పట్టుకుని ఆందోళనకారులు ఉగ్రరూపం దాల్చారు. పోలీసులు, అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. ఈ వ్యవహారమంతా హస్తినా ప్రభుత్వ మొండి వైఖరేనని స్పష్టమవుతుంది. నిజానికి బంగ్లా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకిచ్చిన 30% కోటాను బంగ్లా సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. కానీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టును సవాలు చేయడం అల్లర్లకు దారితీసింది. ప్రధాని షేక్ హసీనా తన అనుచరులకు, కావలసిన వాళ్లకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకే ఈ కుట్ర చేస్తున్నారని దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీ విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. షేక్ హసీనా తన నిర్ణయాన్ని సమర్థించుకోవడంలో తప్పులేకపోవచ్చు. దానికి తగ్గ కారణాలను సంయమనంగా వివరించి ఉండాల్సింది. కానీ దేశంలో చెలరేగిన నిరసనలపై ఆమె అగ్నికి ఆజ్యం పోసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులను రజాకారులతో పోల్చారు. 1971లో బంగ్లాదేశ్లో స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ సమయంలో స్వతంత్ర ఉద్యమాన్ని రజాకారులు అణచివెయ్యాలని చూశారనే వాదన ఉంది. అందుకే ఆ పేరు వింటేనే బంగ్లాదేశ్ ప్రజలు మండిపడుతుంటారు. అలాంటిది తూర్పు పాకిస్తాన్కి చెందిన ఈ రజాకార్ దళంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోల్చడమే ఇప్పుడు మరింత ఆగ్రహానికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక రిజర్వేషన్ అంశం ప్రతిపక్షాలకు కూడా కీ పాయింట్గా మారింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రజలు ప్రభుత్వానికి సహకరించొద్దని, పన్నులు, ఇతర బిల్లులు చెల్లించొద్దని, ఉద్యోగానికి వెళ్లొద్దని పిలుపునిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో హసీనా ప్రభుత్వం పతనమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 15 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా దేశాన్ని ఏలిన షేక్ హసీనాపై ఈ స్థాయిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి బంగ్లాదేశ్లో షేక్ హసీనాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బంగ్లాదేశ్లో కొన్ని నెలలుగా కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. దీంతో పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కరెంటు సక్రమంగా ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కారణంగా కూరగాయలు, నిత్యావసరాల ధరలు బగ్గుమంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంతో బంగ్లాదేశ్లో ప్రస్తుతం ప్రజలు ఏమి కొనలేని, తినలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రధానిగా షేక్ హసీనా విఫలమయ్యారని ప్రజలు భావిస్తున్నారు. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దిగిపోవాలని ప్రజలు కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా మద్దతు తెలుపుతోంది. కాగా ప్రజలకు బీఎన్సీ మద్దతు తెలపడంపై షేక్ హసీనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా అవేవీ పనిచేయలేదు. ప్రజలు, విపక్షాల ఆగ్రహం ఫలించి చివరకు ఆమె రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయేలా చేశాయి. For more videos like this, subscribe Big TV channel.